నమస్తే. మీకు తెలుసా, అపూర్వ రీతిలో అద్భుతంగా హసనాంబాదేవి వార్షిక దర్శనం ఇప్పుడు జరుగుతుందని. అవును, ఏడాదికి 14 రోజులు మాత్రమే దర్శనం ఇచ్చే అమ్మవారు హసనాంబాదేవి కర్ణాటకలోని హసన్పట్నంలో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. దీపావళికి 14 రోజుల ముందు ఈ ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. బలిపాడ్యం వరకు అమ్మవారి దర్శన భాగ్యం ప్రాప్తిస్తుంది మనకు. రాతిపుట్టల రూపంలో ఈ ఆలయంలో ముగ్గురు దేవతామూర్తులను దర్శించుకోవచ్చు. వీరు సప్త మాతృకల్లోని మహేశ్వరి, కౌమారి, వైష్ణవి అమ్మవార్లే. అయితే ఇక్కడ స్వయంభూ వల్మీక శిలారూపాలుగా వెలిసారని పురాణ గాథ. ముగ్గురు అమ్మవార్లు నిత్యం ధ్యానంలో ఉంటారు కనుక ఏడాదికి 14 రోజులే దర్శనం కల్పించడం సాంప్రదాయంగా వస్తుంది. ముగ్గురు అమ్మవార్ల ఏకరూపమే హసనాంబ అమ్మవారిగా ప్రసిద్ధి. భక్తుల జీవితాల్లో సంతోషాన్ని కలిగించే దేవతగా హసనాంబాదేవికి పేరు. అమ్మవారి పేరిటే ఈ పట్టణానికి హసన్ అనే పేరు వచ్చింది. విశేషంగా వివిధ స్వర్ణాభరణాలతో దర్శనమిచ్చే ముగ్గురు అమ్మవారిని దర్శించిన వారికి ఇంట సౌభాగ్యానికి లోటు ఉండదంటారు. గర్భాలయంలో అమ్మవార్లతో పాటు శివయ్య సైతం కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. అయితే ఇక్కడ అసలైన విశేషం ఏంటంటే, ఆలయం మూసివేసినా ఏడాది వరకు అఖండంగా దీపం వెలుగుతూనే ఉంటుంది. అమ్మవారి మహత్యానికి నిదర్శనంగా అఖండ జ్యోతి వెలుగులీనుతుండడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.